శివాయ గురవే నమః. ఈరోజు మనం జ్యోతిర్లింగ క్షేత్రాలలో రెండవదైన శ్రీశైల క్షేత్రం గురించి తెలుసుకుందాం. శ్రీశైల క్షేత్రం సాక్షాత్తుగా మన ఆంధ్రదేశంలోనే కర్నూలు జిల్లాలో వెలసిన స్వయంభూలింగమూర్తి ఉన్న క్షేత్రం. పైగా విశేషించి అష్టాదశ శక్తిపీఠాల్లో శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబిక అమ్మవారు కూడా ఒక శక్తిపీఠం. శ్రీశైలం అంత గొప్ప క్షేత్రం. ఇటువంటి శ్రీశైల క్షేత్రం మన ఆంధ్రదేశంలో ఉండడం నిజంగా మన అదృష్టం. ఆ పరమేశ్వరుడు వెలిసిన కొండ పేరు శ్రీగిరి. మనం ఎవరినైనా గౌరవవాచకంతో పిలవాలని అనుకున్నప్పుడు పక్కన శ్రీకారం చుడతాం. శ్రీకారం వేసినట్లయితే వారిని గౌరవించి పిలిచినట్టు లెక్క. శైలమునకు ముందు శ్రీకారం వ్రాయబడి శ్రీశైలము అయ్యింది. దాని పేరు శ్రీగిరి. మిగిలిన కొండలు చాలా ఉన్నాయి. ఏ కొండకైనా ఇలా శ్రీ చేర్చబడి ఉండదు. అలా తిరుమల కొండ పేరుకు శ్రీ చేర్చబడింది. తిరుమల కూడా శ్రీశైలమే. అందుకే వరాహపురాణంలో శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరయే అన్నారు వెంకటేశ్వర స్వామి. శ్రీశైలములు రెండు. ఒక శ్రీశైలము తిరుమల. తిరు అంటే ద్రావిడ భాషలో గౌరవవాచకమైన శ్రీకారము. మలై అంటే కొండ. అలాగే శ్రీ అంటే గౌరవవాచకము, శైలము అంటే కొండ. తిరుమల కొండ అయిన శ్రీశైలం మీద స్వామి కరచరణాదులతో ఉన్నారు. ఇక్కడ శ్రీశైలంలో స్వామి లింగమూర్తి అయి అరూపరూపిగా ఉన్నారు. ఉన్నది ఒక్కటే పరమాత్మ, రెండుగా భాసిస్తున్నారు. ఇక్కడ ఉన్న కొండ పేరు శ్రీశైలము, శ్రీగిరి. శ్రీగిరి అన్న పేరు రావడానికి సంబంధించి స్థలపురాణం ఒక మాట చెప్పింది. ఒక భక్తురాలు తాను ఒక కొండగా మారాలని కోరుకున్నది కాబట్టి ఆమె శైలముగా మారింది అని చెప్తారు. కానీ దాని తాత్వికమైన రహస్యం వేరు. కొన్ని పరమ పవిత్రమైన కొండలుంటాయి. ఈశ్వరుడు కోరి కోరి అక్కడ స్వయంభువుగా వెలుస్తాడు. అలా వెలవాలంటే అది ప్రాకృతమైన కొండ కాదు, దాని యందు ఏదో శక్తి ఉండాలి. మనం శిలాభోగం, స్థలాభోగం అనే ఒక మాట వింటూ ఉంటాం. ప్రపంచంలో ఎన్నో శిలలు ఉంటాయి. ఏదో ఒక శిలను పట్టుకువచ్చి ఒక ఆయన దానిని చెక్కి దేవాలయంలో పెడతాడు. అది దేవతామూర్తి అవుతుంది. దానికి ఎన్నో అభిషేకాలు, పూజలు చేయబడుతుంటాయి. దానినే శిలాభోగం అంటారు. కొన్ని కొన్ని స్థలములలో ఉన్న నిర్మాణములలో ఎప్పుడూ శుభం జరుగుతూ ఉంటుంది. దానినే మనం స్థలాభోగం అంటాం. ఆ స్థలం అంత శక్తివంతమైనదని మనం కనిపెట్టలేం. పెద్దలు మాత్రమే ఆ స్థలశక్తిని కనిపెట్టగలరు. శంకరాచార్యుల వారు పాదచారి అయి నడుస్తున్నప్పుడు ఒకసారి ఎండ నుండి సేద తీరడానికని ఒకచోట కూర్చున్నారు. అది మంచి రోహిణీ కార్తె. అటువంటి సమయంలో ఒక కప్ప నీటిలోకి దూకలేకపోయింది. ఆ ఎండకు శోషించిపోయింది. పక్కన పుట్టలో ఒక పెద్ద నాగుపాము ఉంది. ఆ నాగుపాము పాకుతూ వచ్చి కప్పను మింగుతుందని శంకరాచార్యుల వారు చూస్తున్నారు. అది పడగ పట్టి ఆ పడగ నీడలో కప్పకు విశ్రాంతినిచ్చింది. విశ్రాంతి తీసుకున్న కప్ప నీటిలోకి దూకింది. వెంటనే శంకరాచార్యుల వారు అంతర్ముఖులై చూశారు. ఒక నాగుపాము కప్పకు ఎందుకు పడగబట్టింది? ఈ స్థలానికి ఏదో ప్రాముఖ్యం ఉండాలి అని ఆయన భావించారు. ఆయన అంతర్ముఖులై చూడగా అది ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం అని గ్రహించారు. అందుకే అక్కడ జీవులకు ఒకదాని పట్ల మరొకదానికి శత్రుభావన లేకుండా అంత సంతోషంగా కలిసిమెలిసి ఉంటున్నాయి. అంత పరమ పవిత్రమైన ప్రదేశం కాబట్టే ఆయన తన మొట్టమొదటి పీఠాన్ని స్థాపించాలని అక్కడ నిర్ణయించుకున్నారు. అదే ఈరోజున కర్ణాటకలో మనం ఆరాధన చేసే శృంగగిరి పీఠం. శ్రీగిరి అన్నప్పుడు అందులో శ్రీ ఉంది. లలితా సహస్రనామము శ్రీమాత అని ప్రారంభమైంది. శ్రీలో శకార, రకార, ఈకారములు ఉన్నాయి. ఆ మూడక్షరములు బ్రహ్మశక్తి, రుద్రశక్తి, విష్ణుశక్తి, ఈ మూడు శక్తులను తెలియచేస్తాయి. ఈ మూడు శక్తులు ఉన్న కొండ శ్రీశైలము. ఈ మూడు శక్తులు మమేకమైన శక్తి రూపిణి భ్రమరాంబిక. అందుకని శ్రీశైలము ఒక శక్తిపీఠము. ఆ కొండ మీద అడుగుపెట్టిన వాళ్ళకి సరస్వతీ కటాక్షమును కానీ, లక్ష్మీ కటాక్షమును కానీ, జ్ఞానమును కానీ నోరు విప్పి అడగక్కర్లేదు. అంత శక్తివంతమైన స్థలము శ్రీగిరి. శ్రీశైలానికి దగ్గరలో సిద్ధేశ్వరం అనే క్షేత్రం ఉంది. అక్కడ అమ్మవారున్నారు. ఆ అమ్మవారికి మనం స్వయంగా వెళ్ళి బొట్టు పెట్టవచ్చు. అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టడానికి ఆవిడ నుదుటి మీద వేలు పెడితే నుదురు శిలామూర్తిగా ఉండదు. మన వేలికి ఆమె నుదురు మెత్తగా తగులుతుంది. మన ఒళ్ళు పులకరిస్తుంది. శ్రీశైలము ఎన్నో రకాల ఉపాసనలకు ఆలవాలము. అంత గొప్ప క్షేత్రం శ్రీశైలం. అటువంటి శ్రీశైలంలో పర్వతం మీద పరమశివుడు స్వయంభూమూర్తిగా వెలిశాడు. ఆయన అక్కడ వెలవడానికి గల కారణం గురించి పెద్దలు ఒక విషయం చెప్తారు.
గణాధిపత్యం ఎవరికివ్వాలి అని నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు శంకరుడు తన ఇద్దరు కుమారులను పిలిచి, ఎవరు భూమండలమునంతటినీ తొందరగా ప్రదక్షిణం చేసి వస్తారో వారికి తాను గణాధిపత్యమును ఇస్తాను అని చెప్పారు. చెప్పగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గబగబా బయలుదేరారు. వారిది నెమలి వాహనం. వెళ్లి భూమండలంలో ఉన్న దేవాలయములన్నిటినీ దర్శనం చేసుకుంటూ ఆ దేవాలయములకు ప్రదక్షిణం చేసి వస్తున్నాడు. సాధారణంగా దీనిని మనం ఒక కథగా చెప్పేస్తాం. ఆయన ప్రతి గుడిలోకి వెళ్ళాడు. ఆయన గుళ్ళోకి వెడుతున్నప్పుడు విఘ్నేశ్వరుడు ఆ గుడిలోంచి బయటకు వెడుతున్నట్టు కనపడేది. తనకంటే ముందరే విఘ్నేశ్వరుడు వచ్చి ఎలా దర్శనం చేసుకుని వెళ్ళగలుగుతున్నాడా అని అనుకున్నాడు. ప్రతి గుడిలోనూ ఈయన లోపలికి వెళ్లేసరికి విఘ్నేశ్వరుడు ఆ గుడిలో నుంచి బయటికి రావడాన్ని గమనించాడు. దేవాలయంలో మనం ప్రదక్షిణ చేసినప్పుడు లోపల ఉన్న మూర్తి మనల్ని పరిశీలన చేస్తారు. లోపల భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తులందరూ దేవాలయ ప్రాంగణంలో కొలువు తీరి ఉంటారు. వారికి నమస్కరించి వారి అనుగ్రహంతో లోపల ఉన్న మూర్తి దర్శనానికి వెళ్ళాలి. దేవాలయంలోని మూర్తిని దర్శించడానికి వచ్చిన వారు ముందుగా అక్కడి ప్రాంగణంలో ఉన్న భక్తుల మూర్తులకు నమస్కరించి వస్తున్నాడా లేదా అని భగవంతుడు పరిశీలిస్తాడు. వీళ్లను వదిలి లోపలికి వెళ్ళిన వారిని చూడడానికి పరమేశ్వరుడు ఇష్టపడడు. అరుణాచలంలో ఈశాన్యలింగము అని ఉంది. అక్కడ నందీశ్వరుడు ఒక పక్కగా మొహం తిప్పుకుని ఉంటాడు. ఎందుకలా ఉంటాడు? ఒకనొక సమయంలో కొంతమంది పరమభక్తులు పరమేశ్వర దర్శనం చేసుకుందామని వస్తే ఈ నంది అడ్డు వచ్చింది. అప్పుడు వాళ్ళు శివుడితో, అయ్యా ఈశ్వర, నీ దర్శనం చేసుకుందామంటే ఈ నంది అడ్డు వస్తోంది అని చెప్పారు. అప్పుడు ఈశ్వరుడు నందితో తన భక్తులకు కనపడే వరకు కాసేపు మొహమును పక్కకి తిప్పవలసిందని నందికి చెప్పాడు. అప్పుడు నంది తన ముఖమును పక్కకి తిప్పాడు. ఇంకా భక్తులు వస్తారని భావించి అక్కడ ఈశాన్యలింగం దగ్గర నంది తన ముఖాన్ని పక్కకు తిప్పుకుని అలానే ఉన్నాడు. భక్తుల పట్ల శంకరుడు ఎంతో ప్రీతి వహించి ఉంటాడు. లోపల భక్తి ఉంటే ఆయన దానిని గమనిస్తాడు. దేవాలయంలోకి వెళ్ళి చేసింది ప్రదక్షిణం. అరుణగిరి ప్రదక్షిణం చేసినప్పుడు దేవాలయములను విడిచిపెట్టి మీరు కొండ చుట్టూ తిరిగితే అది ప్రదక్షిణం కాదు. మనలో చాలామంది దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయంలోని ప్రధాన దేవత దర్శనం చేసుకుని తిరిగి వస్తారు. విష్ణు ఆలయంలో అయితే ఆళ్వార్లు ఉంటారు, శివాలయంలో అయితే నాయనార్లు ఉంటారు. మనం ఆ భక్తుల దర్శనం చేయకుండా పరమేశ్వర దర్శనం చేసినట్లయితే మనకి పరమేశ్వరానుగ్రహం కలగదు. మనకు భూమండల ప్రదక్షిణంలో విఘ్నేశ్వరుడు చేసిన ప్రదక్షిణమే దానికి ప్రమాణం. సుబ్రహ్మణ్య స్వామి చివరికి అన్ని దేవాలయములకు ప్రదక్షిణ పూర్తి చేసుకుని కైలాసానికి వచ్చాడు. అయితే గణపతి మాత్రం అలా అన్ని దేవాలయములకు వెళ్ళలేదు. సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా ఆయన ఒక పని చేశాడు. ఆయన, నాన్నగారు, తల్లిదండ్రులకు చేసిన ప్రదక్షిణం భూమండలమునకు చేసిన ప్రదక్షిణంతో సమానం. కాబట్టి నేను అశక్తుడను కనుక మీకే ప్రదక్షిణం చేసి మీకే నమస్కరిస్తున్నాను అని తన తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. ఈ విధంగా గణపతి తన బుద్ధికుశలతను ప్రదర్శించాడు. అప్పుడు శంకరుడు గణపతికి గణాధిపత్య పదవిని ఇచ్చారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యుడు ఓడిపోయాడు, గణపతి గెలిచాడు. సుబ్రహ్మణ్యుడు దానిని అంగీకరించలేని అజ్ఞాని కాడు. కానీ ఓటమి వలన ఆయనకు చిన్ని అక్కసు కలిగింది. కొద్దిగా కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ సుబ్రహ్మణ్యుణ్ణి ఇంటికి రమ్మని కోరడానికి అతని వద్దకు వెళ్ళారు. అప్పుడు సుబ్రహ్మణ్యుడు వీరిని చూసి అక్కడి నుండి 24 క్రోసులు ముందుకు వెళ్ళిపోయాడు. అప్పుడు శంకరుడు మల్లతీగల చేత చుట్టుకోబడిన ఒక అర్జున వృక్షం కింద కూర్చున్నాడు. అప్పుడు పార్వతీదేవి అక్కడికి వెళ్ళి, మీ పెద్దరికమును గుర్తించకుండా మీరే బతిమాల వస్తే వాడు అలా వెళ్ళిపోవడం ఏమిటి అని భర్తతో అంది. పోనీలే, పిల్లవాడు కదా, సరిపెట్టుకోవాలి అని శంకరుడు చెప్పాడు. అమావాస్య, చీకటి, పిల్లవాడు ఎలా ఉన్నాడో అని ముందుగా శంకరుడు సుబ్రహ్మణ్యుడు ఉన్న చోటుకు వెళ్ళి కొడుకును బుజ్జగించాడు. ఆయన అలక తీరిపోయింది, కోపం పోయింది. ఆయన మహాజ్ఞానిగా నిలబడ్డాడు. శ్రీశైలమునకు పరమేశ్వరుడు ప్రతి అమావాస్య నాడు వెళ్ళి దర్శనం చేసి వస్తూ ఉంటాడు. ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారు వెళ్ళి దర్శనం చేసి వస్తూ ఉంటుంది. పిల్లవానికి దగ్గరలో ఉన్నామని అనిపించుకోవడానికి అక్కడే ఉండి చక్కగా సుబ్రహ్మణ్యుణ్ణి చూసుకుంటూ ఈ మల్లె చెట్టుకు క్రిందికి వచ్చాము కదా అని అక్కడే వెలిశారు. ఇందులోనే మనం శ్రీశైలానికి సంబంధించిన గొప్ప రహస్యమును పట్టుకోవాలి. సుబ్రహ్మణ్యుడు అలిగితే ఈశ్వరుడు తండ్రితనం చూపించి, తల్లితనం చూపించి పార్వతీదేవి అక్కడికి వచ్చారు. మనం అలకచేతనో అజ్ఞానం చేతనో మన శరీరాలను చూసుకుని భగవంతునికి దూరం అవుతున్నాం. ఇలా దూరం అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే
వాళ్ల దగ్గరకు తానే వెళ్ళిపోతానని చెప్పి వచ్చి పరమశివుడు శ్రీశైలంలో కూర్చున్నాడు. దూరం అయిపోయిన వాళ్ళని వెతుక్కుంటూ ఆయనే స్వయంగా వచ్చాడు. అక్కడ ఉన్న ఆయన్ని దర్శించడానికి మనం శ్రీశైలం వెళ్ళినట్లయితే ఆయన ఎంత సంతోషపడిపోతాడో. అందుకే శ్రీశైల మల్లికార్జునుడిది ధూళి దర్శనం. మనం మన ఉన్న ప్రదేశం నుండి శ్రీశైలం వెళ్లే లోపల మన శరీరం ఎంతో అశోచమునకు గురవుతుంది. అన్నం తిన్న బట్టలతోనో మూత్ర విసర్జన చేసిన బట్టలతోనో శ్రీశైలం కొండ మీదకి వెడతాం. మనం శుభ్రపడి స్నానం చేసి ఆయన దర్శనానికి వెడితే ఆయన కొద్దిగా చిన్నబుచ్చుకుంటాడట. మనం ఆ శ్రీశైల క్షేత్రమునకు వెళ్ళగానే కాళ్ళ నిండా మట్టి పట్టేసి కాళ్ళు చేతులు కడుక్కోకుండా స్నానం చేయకుండా అశౌచంతో కూడిన శరీరంతో శ్రీశైలం గుడి దగ్గరకు వెళ్ళి ధూళి దర్శనానికి వచ్చామని చెప్పి లోపలికి వెళ్ళి ఈ మట్టి కాళ్లతో మోకాళ్ల మీద కూర్చుని మట్టి చేతులతో శివలింగాన్ని ముట్టుకుని చెమట పట్టేసిన ముఖంతో శివలింగం మీద తలతాటిస్తే ఆ పరమేశ్వరుడు పొంగిపోతాడు. పొంగిపోయి అలా వచ్చిన వాడికి ఆయన సర్వకామ్య సిద్ధిని ఇస్తాడట. దీనినే ధూళి దర్శనం అంటారు శ్రీశైలంలో. కాబట్టి శ్రీశైలంలో ధూళి దర్శనం తప్పకుండా చెయ్యాలి. శ్రీశైల లింగమునందు తండ్రితనం ఉంది. మనం అడిగామని ఆయన రాలేదు, మన కోసం ఆయన వచ్చాడు. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అసుర సంధ్య వేళలో నందివాహనం భూమండలం మీద నుంచి వెడుతుంది. అందుకే ఆ సమయంలో మనం కొన్ని పనులు చేయకూడదని భాగవతంలో చెప్పబడింది. అటువంటి సమయంలో పరమాత్మ శ్రీశైల పర్వతం మీద ఒకసారి దిగుతాడు. అంత పరమ పవిత్రమైన ఆ సమయంలో మనం శ్రీశైలంలో దేవాలయంలో కూర్చుని శివాష్టోత్తర శతనామాలు చదువుతున్నట్లయితే అక్కడ దిగిన పరమాత్మ అది చూసి ఆయనను అన్ని పేర్లు పెట్టి పిలిచినందుకుగాను ఎంతగానో సంతోషిస్తాడు. మన జన్మ చరితార్థమవుతుంది. శ్రీశైలంలో వెలసిన పరమాత్మ ఒకరి ప్రార్థన చేత వెలవలేదు, స్వయంభువుగా తనంత తాను వెలిశాడు. చెంచులు చెమిటి మల్లన్నా అని అరుస్తూ ఉండేవారు. భగవంతుడికి శివ అనో శంకర అనో ఏవో మంచి పేర్లుంటాయి, కానీ మల్లికార్జునుడికి చెమిటి మల్లన్న అనే పేరుంది. చెమిటి మల్లన్న అంటే ఆయన పొంగిపోతాడట. శ్రీశైలంలో పరమేశ్వరుడు తన భక్తుల కోరికలను తీర్చడానికి ఒక తండ్రిగా వచ్చి కూర్చున్నాడు. శ్రీశైలంలో స్వామివారిని దర్శించడానికి వచ్చిన వారి గోత్రనామాలను ప్రత్యేకంగా ఒక చిట్టాలో వ్రాయమని అమ్మవారు గణపతికి చెప్పింది. గణపతిని సాక్షిగా పెట్టింది. అందుకే శ్రీశైలం విడితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి. లోపలికి వెళ్ళి మన గోత్రం మన పేరు చెప్పుకోవాలి. అలా చెప్పుకుని స్వామి కృతజ్ఞుడను అని చెప్పి బయటికి రావాలి. గణపతి మన గోత్రనామాలను చిట్టాలో రాసేసుకుంటాడు. శ్రీశైలంలో శిఖరేశ్వరము అని ఒకటి ఉంది. శిఖరేశ్వరంలో నువ్వులు పట్టుకెళ్ళి నంది విగ్రహం దగ్గర పోస్తారు. పూర్వకాలంలో శివాలయంలో చెరనంది అని ఒక నంది ఉండేది. మామూలుగా శివాలయాలలో స్థిరనంది కదలదు. ఇది కాకుండా చెరనంది అని ఒక నంది ఉండేది, అది కదులుతుంది. పూర్వం రోజులలో ఇప్పుడున్నంత వైద్య సదుపాయం ఉండేది కాదు. పూర్వం ప్రతి గ్రామంలోనూ శివాలయం విష్ణు ఆలయం తప్పకుండా ఉండి తీరేవి. ఎవరైనా గర్భిణికి అనుకోకుండా నొప్పులు వస్తే పట్టణానికి తీసుకువెళ్ళడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసున్నా కూడా పరిగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరికి వెళితే ఆలయ ప్రధాన ద్వారం తీసేవారు. ఈ బాధపడుతున్న గర్భిణి ఇల్లు ఎటువైపు ఉన్నదో అటువైపు దేవాలయంలోని ఈ చెరనందిని తిప్పేవారు. ఈ చెరనంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా బిడ్డ అడ్డుపడి ఇద్దరి ప్రాణాలు పోతాయేమోనని అనుకున్న వాళ్ళకి కూడా ఎందరికో సుఖప్రసవములు జరిగేవి. అందుకే అనేక శివాలయాలలో చెరనందులు ఉన్నాయి. శిఖరేశ్వరంలో కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేకపడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పుతాము. నువ్వులు వేసి తిప్పి శ్రీశైల శిఖరాన్ని చూడాలి. కానీ నిజానికి ఆ శిఖరము నంది శృంగములలో నుంచి కనపడదు. మనం ఇక్కడ భావన చేస్తూ కళ్ళు తెరిచి అక్కడ చూడాలి. మన కన్నులు తెరిచి నంది శృంగములలో నుంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్న శ్రీశైల మల్లికార్జుని ఆలయ గోపురం మీద ఉన్న త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్న శిఖరం మనకు కనపడాలి. అలా కనపడిన వారికి ఇక పునర్జన్మ ఉండదు. అందుకే శిఖరేశ్వరం దగ్గర పరమాత్మ ఒక పరీక్ష పెట్టాడు. ఒకసారి అమ్మవారు అయ్యవారిని ఈ విధంగా అడిగింది, ఏమండి శిఖరేశ్వరం దగ్గరకు వచ్చి నందిని తిప్పి శిఖరం చూస్తే ఇక పునర్జన్మ లేకుండా మోక్షమును ఇచ్చేస్తారా, అలా కుదురుతుందా అని అడిగింది. అప్పుడు శంకరుడు, కుదురుతుంది, కానీ శ్రీశైలం వచ్చిన వారందరికీ అలా మోక్షం ఇవ్వను,
ఎవరికి కుదురుతుందో నీకు చూపిస్తాను, పార్వతి నాతో రా అని చెప్పి అన్నాడు. ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును స్వీకరించాడు. ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వతీదేవి వచ్చింది. ఇద్దరూ ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు. ఎందరో ఆ మెట్లు ఎక్కుతున్నారు. నంది శృంగములలో నుంచి చూస్తున్నారు, కిందికి దిగిపోతున్నారు. ఈశ్వరుడు అక్కడ చిన్న ఊబిని సృష్టించాడు. అందులో ఈ వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు. ఆ ఒడ్డున ఉన్న వృద్ధ బ్రాహ్మణి, అయ్యయ్యో మా ఆయన దిగబడిపోతున్నాడు, నా పసుపు కుంకుమలు కాపాడబడాలి కదా, అందుకని ఎవరైనా ఒక్కసారి వచ్చి చేయినిచ్చి పైకి లాగండి నాయన, నేను వృద్ధురాలను, నా భర్తను పైకి లాగలేకపోతున్నాను అంది. వృద్ధురాలు ఆ విధంగా అనేసరికి అందరూ గబగబా వచ్చి చెయ్యి ఇవ్వబోయారు. అప్పుడు ఆమె, మీలో పాపం లేనివారు పైకి లాగండి అంది. ప్రతివాళ్ళు తాము ఏదో పాపం చేసి ఉండకపోతామా అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు. ఆ సమయంలో అటుగా ఒక వేశ్య కిందకి దిగుతోంది. ఈవిడ వేశ్య, ఈవిడ వేశ్య అని అందరూ అంటున్నారు. ఆవిడ దిగుతూ వచ్చి, అమ్మా నేను లాగుతానమ్మా అని చెయ్యి పట్టుకుంది. అప్పుడు పార్వతీదేవి, ఏమమ్మా అందరూ మాకు పాపం ఉంది పాపం ఉంది అని వెళ్ళిపోతున్నారు, నీవు వేశ్యవని వాళ్ళందరూ చెప్తున్నారు, వాళ్ల పాపం కంటే నీ పాపం గట్టిది కదా, అటువంటప్పుడు నీవు నా భర్తను ఎలా లాగుతావు అని అడిగింది. అప్పుడు ఆ వేశ్య, శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే, అమ్మా నేను ఇప్పుడు శ్రీశైల శిఖర దర్శనం చేశాను, శ్రీశైల శిఖర దర్శనం చేత మోక్షము రావాలంటే పాపమూ లేదు పుణ్యమూ లేదు, రెండూ సున్నా అయిపోతేనే కదా మోక్షం, ఇప్పుడు నా ఖాతాలో పాపమూ లేదు పుణ్యమూ లేదు, అందుకని లాగుతున్నాను, నేను అర్హురాలను అంది. ఈవిడకు విశ్వాసం నిజంగా ఉంది, ఈవిడకు మోక్షం ఇస్తున్నాను అని శివుడు పార్వతికి చెప్పాడు. నంది శృంగములలో నుంచి చూడడం కాదు, అక్కడ ఉన్నది తన తల్లిదండ్రులను నమ్మినవాడు ఎవరో వాళ్లకు మాత్రమే మోక్షం ఇవ్వబడుతుంది. కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగుపెట్టిన వాళ్ళకి తాను తన తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాననే భావన కలగాలి. ఈ భావన పరిపుష్టమై మనం శ్రీశైలం వెడితే మనకు అక్కడ ఎనలేని సౌభాగ్యం కలుగుతుంది. అలాగే శ్రీశైలంలో హాటకేశ్వరము అని ఒక దేవాలయం ఉంది. అది చిత్రమైన దేవాలయం. ఒక బంగారు లింగము తనంత తాను కుండ పెంకునందు ఆవిర్భవించిన హాటకేశ్వర దేవాలయం క్షేత్రం కనుక దానిని హాటకేశ్వరము అని పిలుస్తారు. హాటకేశ్వరం గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ.